మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఒక గ్రామంలో ఉన్నటువంటి వివాహ విందుకు హాజరవడానికి వచ్చిన మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ రాజు గారు అండ్ టీంతో ఉన్నాము. బిఎన్ రాజు గారు, వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంది, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ సిపిని తరపు నుంచి వంగ గీత విశ్వనాథ్ గారు కాకినాడ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వంగ గీత విశ్వనాథ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇటు ఉమ్మడి కూటమి అభ్యర్థి తరపు నుంచి జనసేన, బీజేపీ, టీడీపీ తరపు నుంచి జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అసలు పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో ఎలాగుంది, రాష్ట్ర వ్యాప్తంగా దళితుల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మద్దతు ఎవరికి ఉండబోతుంది, ఏంటి అనేది ఒకసారి రాష్ట్ర మాలమహనాడు అధ్యక్షులు బిఎన్ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆయన మాటల్లోనే మనం ఆయన స్పందన ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే బిఎన్ రాజు గారు, చెప్పండి. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీత గారికి బాగుంటుందా, పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుందా, ఎవరికి మీ మద్దతు ఉండబోతుంది? నా పేరు బిఎన్ రాజు, మాలమహన రాష్ట్ర అధ్యక్షుడు మరియు జనసేన నాయకుడు. మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం దుర్గడ్ గ్రామంలో ఒక ప్రత్యేక వివాహ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఇందులో మరి వీరు మమ్మల్ని ప్రశ్న జరుగుతుంది. అయితే ఇప్పుడు వాస్తవానికి నిజంగా పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పార్టీ అధినేత కాబట్టి ఆయన ఈ యొక్క నియోజకవర్గంలో పోటీ చేయడం ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా మాత్రం చాలా ఆనందంగా ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క జనసేన పార్టీ అనేది ఒక కులానికే కాకుండా ఈ రోజుని అన్ని మతాలకి, అన్ని కులాలకి, అందరికీ కూడా మాత్రం ఈ యొక్క దగ్గరైనటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. దాన్ని నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఒక నీతిమంతుడు, నిజాయితీపరుడు అనే ఉద్దేశంతో అన్ని కులాలకు కూడా మాత్రం ఈ రోజుని ఈ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలాగే గతంలో మరి ఎంపీ వంగ గీత గారు రెండు పర్యాయాల్లో కూడా పదవి చేశారు, కానీ ఆవిడ చేశారు కానీ కనీసం ఏ విధమైన నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది జరగలేదు. ఎందుకంటే ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి నలుగురు ముగ్గురు పెద్దలకే ఉపకారం జరుగుతుంది తప్ప ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి గ్రామస్థాయి నుంచి కూడా ఏ విధమైనటువంటి ఉపకారం లేదు. అందు కాబట్టి ఈ రోజుని ఆ యొక్క పార్టీని వదిలేసి ఈ యొక్క దళితులు ఉన్నట్టు మా దళితులందరూ కూడా మాత్రం ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు వారికే ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వంగ గీత విశ్వనాథ్ గారు, పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచు, నేను పిలిస్తే పలుకుతాను, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను, నేను ప్రజలందరికీ కూడా ఏ కార్యక్రమం వచ్చినా, ఏ అవసరం వచ్చినా నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాను, అందుకే ప్రజలు నన్ను గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో దూరంగా ఉంటారు, ఆయన నియోజకవర్గానికి స్థానిక అభ్యర్థి కాదని చెప్పి మేడం గారు గట్టిగానే ప్రచారంలో దూకుడుగా దూసుకుని వెళ్తున్నారు. ఇటు ప్రచార కార్యక్రమంలో ఎండను కూడా లెక్క చేయకుండా గట్టిగానే ప్రచారం చేస్తారు, దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ఓడిసారి శ్రీనివాస్ గారు, ఇప్పుడు వంగా గీత గారు ఈ ఊరు ఆడబడుచున్నట్టు ఇప్పుడు 2000 ఇప్పుడు ఈ ఎన్నికలు 24 ఎన్నికలకి ఆడబడుచు అయిందా? గతంలో ఎప్పుడు 30 సంవత్సరాలు పట్టించి ఎన్నికలకు ఆడబడుచుకోలేదు ఆవిడ. అలాగే కాకినాడ నుంచి ఆవిడ వచ్చి కాకినాడ ఉండేది ఆవిడ, పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈయన ఉన్నారు ఎక్కడ మన స్థానికంగా కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే స్వస్థలం. 2000 ఇప్పుడు ఈ ఎన్నికలు 24 ఎన్నికలకి ఆడబడుచు అయిందా? గతంలో ఎప్పుడు 30 సంవత్సరాలు పట్టించి ఎన్నికలకు ఆడబడుచుకోలేదు ఆవిడ. అలాగే అక్కడ కాకినాడ నుంచి ఆవిడ వచ్చి కాకినాడ ఉండేది ఆవిడ, పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈయన ఉన్నారు ఎక్కడ మన స్థానికంగా కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే స్వస్థలం నిర్మించుకుందని మాట ఇచ్చారు. వారిని మనం ఒకసారి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూసిన తర్వాత అదేదో జరుగుతుంది. ఇప్పుడు వంగా గీత గారు ఈ ఊరు ఆడబడుచడానికి ఆవిడ కూడా ఇక్కడ ఏం లోకల్ ఏం కాదండి, ఆవిడ కూడా కాకినాడ నుంచి వస్తుంది, ఆవిడ రెగ్యులర్ 2 సార్లు పదవి చేసింది కాబట్టి ఆవిడ ఈ నియోజకవర్గంలో తిరుగుతుంది అంతే. అంతేగాని ఆవిడ లోకల్ క్యాండిడేట్ లేకపోతే ఈ దుర్గాడ వనుపూడు లేకపోతే కొడవలో గ్రామం కాదు కదా ఆవిడది, ఆవిడకి కాకినాడ ఉంటున్నారు. ఈ ఎన్నికల భాగంగా ఈవిడ ఇక్కడికి వస్తుంది, ప్రసారం చేస్తుంది, 2 సార్లు నెగ్గింది కాబట్టి ఆవిడ ఈ రోజుని లోకల్ తిరిగానని చెప్పుకుంటుంది అంతే. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఆవిడెంతో, పవన్ కళ్యాణ్ గారు అంతకంటే ఎక్కువ అనమాట. ఇక్కడ అందరు కూడా పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మనుషులు అందరు కూడా మాత్రం మంచి సన్నిహితులు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఉన్నారు. చెప్పండి, ఒక రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మద్దతు ఏ పార్టీకి ఉండబోతుంది, దళితులు సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది అంటే మీరు ఏ విధంగా తెలియజేస్తారు? మరి మా దళితుల్ని
అత్యంత విధిగైనటువంటి మాకు ఉపయోగపడే, మాకు జీవనశైలికి ఉపయోగపడే, మాకు వృత్తికి ఉపయోగపడే ఉన్నటువంటి ఈ యొక్క దళితులు ఉన్నటువంటి 27 సంక్షేమ పథకాలు కూడా చాలా వరకు ఆవిడ మరి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అందు కాబట్టి ఈ యొక్క 5 ఏళ్లలో కూడా మా యొక్క దళితులకు ఏ విధమైనటువంటి ఉపయోగం జరగలేదు ఈ యొక్క వైసీపీ పార్టీ వల్ల. అందు కాబట్టి మా దళితులందరూ కూడా మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ పెట్టుకుని ఆయన మా యొక్క సంక్షేమ పథకాలు మా యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కులం మాత్రం అన్ని చూడకుండా మాత్రం మా యొక్క దళితులు కూడా మాత్రం ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మి ఈరోజు మా దళిత సమాజ వర్గం అంతా కూడా మాత్రం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంటుంది. ఆయన ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మా యొక్క దళితులు ఓటు శాతం అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా పడుతుంది, వారు నెగ్గించుకుంటాం. వారి చేత మేము మా యొక్క దళితులు కూడా మాత్రం మంచి అభివృద్ధి పనులు చేపించుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రతిపక్షాలు కూడా ఆయన వైపు చూస్తున్నాయి. ఎంతమంది వచ్చినా ఎన్ని కుయ్యత్తులు పన్నా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 100,000 పైనే మెజార్టీ సాధించి ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గాన్ని శాశ్వత గెలుపుగా పొందుతారని కూడా నేను తెలియజేస్తాను. పిఠాపురం నియోజకవర్గం నుంచి రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో బిఎన్ రాజు గారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి 100,000 పైన మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దళితుల పట్ల చాలా నిజాయితీగా నిబద్ధతతో ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మద్దతు జనసేనకు ఉంటుంది. జనసేన పార్టీకి ఖచ్చితంగా దళితులందరూ ఓటు వేసి గెలిపిస్తారనే ధీమాతో ఆయన అయితే వ్యక్తపరుస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.